యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల పరిధిలోని పారుపల్లి గ్రామస్తులు ప్రభుత్వ భూములను పరిరక్షించుకోవాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. 184 సర్వే నంబర్లో 211 గుంటల భూమి ఉండగా మరి దానిని రెవెన్యూ రికార్డుల్లో మరి పొరం భూమిగా నమోదై ఉన్నప్పటికీ మరి స్థానిక సర్పంచ్ భర్త రామిరెడ్డి అనే వ్యక్తి ఒక రాజ్యాంగేతర వ్యక్తిగా వ్యవహరిస్తూ అక్కడ ప్రభుత్వ భూమిని అది వక్ఫుబోటు భూమి అని చెప్పి కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి వెంటనే రామిరెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పి ఇవాళ పారిపల్లి గ్రామ ప్రజలంతా కూడా ఇవాళ అధిక సంఖ్యలో వచ్చి మరి తహసీల్దార్ గారిని కలవడం జరిగింది. అదేవిధంగా మరి 50 సర్వే నెంబర్లో పారిపల్లి గ్రామంలో ఉన్నటువంటి 50 సర్వే నెంబర్లో శివాలయానికి సంబంధించినటువంటి 23 గుంటల భూమి ఉండగా మరి ఆ భూమి కూడా రామిరెడ్డి కుటుంబీకులే ఇవాళ కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వాటిని కూడా కబ్జాదారుల నుండి విముక్తి లభించాలని చెప్పి ఇవాళ మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 139 సర్వే నెంబర్లో 37 గుంటల భూమి మరి దళితులకు అసైన్ చేయగా దానిని కూడా రామిరెడ్డి మరి కబ్జా చేసి దళితులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. కాబట్టి ఆ కబ్జాదారులను ఇవ్వడానికి తగిన గుణపాఠం చెప్తాం. ఇదే ఆందోళన ఈ ప్రభుత్వ భూములను ప్రభుత్వం పూర్తిగా సర్వే చేసినారు కూడా మా ఆందోళన కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కొనసాగిస్తాం ప్రభుత్వ భూములను పరిరక్షించే వరకు మా ఆందోళన. ప్రభుత్వ భూములను మరి చూపలు ఏమంటే ఏమంటే